ఎన్టీఆర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ అరవింద సమేత వీరరాఘవ బాక్సాఫీస్ దగ్గర తొలి 5 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా 72.2 కోట్ల వరకు షేర్ అందుకుని సంచలనం సృష్టించిన విషయం తెలిసింది. అందులో రెండు తెలుగు రాష్ట్రాలలో 52.7 కోట్ల వరకు షేర్ అందుకుని బీభత్సం సృష్టించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర 6వ రోజును తొలి రెండు షోలకు 5వ రోజుతో పోల్చుకుంటే డ్రాప్స్ ఏర్పడినప్పటికీ ఈవినింగ్ షోలకు కొంతవరకు పుంజుకుంది ఈ సినిమా. బుధవారం నుండి స్ట్రాంగ్ హాలిడేస్ దొరుకుతుండటంతో ఆ ఎఫెక్ట్ ఈవినింగ్ షోలలో పడటంతో గ్రోత్ కూడా భారీగానే ఉంది. కొన్ని ఏరియాలలో ఆక్యుపెన్సీ లెవెల్స్ 40-50% ఉండగా యావరేజ్ గా మాత్రం 35% వరకు ఆక్యుపెన్సీని ఓవరాల్ గా సొంతం చేసుకుంది. సినిమా మొత్తం మీద 6వ రోజున రెండు తెలుగు రాష్ట్రాల్లో మినిమం 2.5 కోట్లకు పైగా టార్గెట్ తో బరిలోకి దిగగా 6వ రోజు ముగిసే సమయానికి ఆ మార్కును అందుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. అన్ని అనుకున్నట్లు జరిగితే సినిమా కలెక్షన్స్ 3 కోట్లకు చేరువయ్యే అవకాశం కూడా ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తుండటం విశేషం. దాంతో మొత్తం మీద సినిమా కలెక్షన్స్ రెండు తెలుగు రాష్ట్రాలలో 55 కోట్ల మార్కును అందుకునే అవకాశం పుష్కలంగా కనిపిస్తుందని చెప్పవచ్చు. అలాగే టోటల్ వరల్డ్ వైడ్ షేర్ 75 కోట్ల మార్కును అందుకోవడం కూడా ఖాయమని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఇది ఎన్టీఆర్ కెరీర్ లోనే ఆల్ టైమ్ రికార్డ్ అని చెప్పాలి. ఇక బాక్సాఫీస్ దగ్గర అసలు సీసలు అడ్వాంటేజ్ బుధవారం రోజున సినిమాకు దక్కనుందని చెప్పొచ్చు. 6వ రోజుకు మించే లెవెల్లో 7వ రోజు వసూలుండే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతుండటంతో సినిమా బుధవారం రోజున సాధించే కలెక్షన్లతో తొలివారం రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్లను అందుకోవడం ఖాయమని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. మరి సినిమా ఎంతవరకు అఫీషియల్ గా కలెక్షన్లను 6వ రోజు గాను సాధిస్తుందో చూడాలి. అలాగే 7వ రోజు ఎంతవరకు జోరు చూపెడుతుందనేది ఆసక్తిగా మారిందని చెప్పవచ్చు. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి.